కొంతమంది బాప్తీషు నా దగ్గర తీసుకున్నావు కనుక నీ సమాధి పెట్టి నేనే తేవాలి ఏమండి నువ్వు నా సంఘానికే రావాలి నేనే అన్ని కార్యక్రమాలు చేయాలి మీ ఇంట్లో పెళ్ళైనా పేరంటమైన దినమైనా ఏదైనా నేనే చెయ్యాలి కాబట్టి మీరు నా సంఘములోకి తప్ప ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక నిబంధన మన సేవకులు తీసుకొచ్చారు అది నిజమేనంటారా చెప్పాలి అది నిజమేనంటారా అంటే బాప్ ఇచ్చిన వ్యక్తి మీ ఆధ్యాత్మికమైనటువంటి తండ్రి ఏమండి ఆ భావన చాలా మందిలో ఉంది నాకు బాప్ ఇచ్చింది ఆయనే నా బాప్తిసం ఆయన దగ్గరే తీసుకున్నాను కనుక నే నాకు ఇచ్చాడు కనుక ఆయనే నాకు తల్లి తండ్రి తండ్రి సంఘం తల్లి సంఘం పిల్ల సంఘం బుడ్డోడు సంఘం ఇలా అంటూ ఉంటాం కదా మరి దీన్ని కూడా క్లారిటీ ఇవ్వాలి కదా దీన్ని కూడా క్లారిటీ ఇవ్వాలి కదా ఆ క్లారిటీ ఎత్తున్నాను చూడండి జాగ్రత్తగా అపోస్తులు గారి ఎములు అపోస్తులు గారి తీశారా ఎనిమిదో అధ్యాయం మళ్ళీని ఎనిమిదో అధ్యాయము అపోస్తులు కార్యములు ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినము ముప్పై తొమ్మిదో వచ్చును బాప్తిష్యం ఇచ్చాను వారు నేలలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనుపోయను నపంసుకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అతడు పిలుపు మరి అన్నడును చూడలేదు అంటే నపంశకుడికి పిలుపు బాప్తీసం ఇచ్చాడు ఇప్పుడు మన సేవకులు చెప్తున్నట్లుగా నపంశకుడికి పిలుపు ఇచ్చాడు గనుక నపంశకుడు మా సంఘానికి వచ్చాను పిలుపు తీసిపోయాడా తీసిపోయాడా మీ ఇంట్లో పెళ్ళైనా పేరంటమైనా సమాధి పెట్టైనా గొడవలు ఆడేసుకుంటున్నారండి బాబు పాస్టల్లో నిజం మీకు అబద్ధం అనుకుంటారు నాకు నిజమండి ఇవన్నీ చూసి చాలా బాధ అవుతుందండి నాకు మా ఇంటికాడ ఒక సేవకుడు ఆయన యవనంలో ఉన్నప్పుడు సంఘానికి వెళ్ళేవాడు ఆయన ఆయన బుద్ధి తెలియక సంఘానికి వెళ్ళేవాడు అతని దగ్గరే బాప్తీసం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత అతను బుద్ధి కాస్త గడ్డి తిన్న తర్వాత అంటే ఎవరైతే బాప్తీసం ఇచ్చారో ఆ పాస్టర్ గారు తిన్నంగా లేకపోవడం ఇంకో సంఘానికి పోయాడు అతను ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి అతను చచ్చిపోయాడు ఇద్దరు పాస్టర్లు వచ్చేసారు ఇద్దరు పాస్టర్లు వచ్చేశారు ఆ శవం దగ్గర గొడవ ఏంటో తెలుసా నేను బాప తీసి ఇచ్చాను కనుక నేనే సమాజ్ చేయాలని ఈ పాస్టర్ లేదు లేదు ప్రస్తుతానికి సంఘానికి నా దగ్గరికి వస్తుంది కనుక నేనే సమాజ్ చేయాలని ఈ పాస్టర్ ఎందుకు వీళ్ళిద్దరు కొట్టుకుండా ఇద్దరు గొడవ ఒకటి రాజమండ్రిలో సమాధులు దొరుకుతున్నారు అదో బాధ ఒకటి అర్థమవుతుందా బుల్ వీళ్ళిద్దరు గొడవ తేల్చాలి గొడ పెద్దదైపోతుంది బైబిల్ ప్రకారం బాప్ తీసు నేనే సమాధి చేయాలని ఇతర లేదు లేదు నా సంఘానికి వస్తే నేను నేనే సమాధి చేయాలని ఇంతకేంటి సమాధి చేయడానికి కాంట్రాక్ట్ ఎంత పన్నెండు వేలు ఏంటి కాంట్రాక్ట్ తెల్లగొడ్డ కానించి సమాధి పెట్టి వరకు పాస్ట్గా రన్ని పొరమా పోట్ల వరకు ఏమండి ఇవన్నీ ఆయనే పొరపాయిస్తారు అక్కడ స్థలం కూడా ఆయనే పొరపాయిస్తాడు అర్థమవుతుందా ఇప్పుడు వీళ్ళు పురమాయించాలా ఈయన పురమాయించాలా ఎవరు పురమాయించాలి ఏ పాస్టర్ పురమాయించాలి ఇంకా గొడవ తేల్తలేదు శవం అక్కడే ఉంది ఆ శవం దగ్గర ఏడుస్తున్న వాళ్ళకి ఆగిపోసి వచ్చి ఫాస్ట్ కడతావు బాబు ఏదో విధంగా ఇద్దరు సమ్మక్క అండి బాబు మళ్ళీ మై కడతాడు ఈయనమై కడతాడు ప్రేమ 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 అంటూ ఉంటారు ఏమండ చూసారా నపంశకుడు పిలుపు పిలుపు నపంసకుడికి ఇచ్చిన వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకోలేదు బాప్తీషం తీసుకుంది మన క్రీస్తులోనికి ప్రవేశించటానికే కానీ క్రీస్తు వాక్యమే ముఖ్యం కానీ బాప్తీషం ఇచ్చిన వాడు కాదు ప్రియమైన వాళ్ళ అతను ఒక సహకారి మాత్రమే అతను ఒక సహకారి అతడు బాప్తీషం తీసుకున్నాడు కనుక పరలోక రాజ్యములోనికి నిన్ను ఆహ్వానించటానికి చెయ్యి పట్టుకుని పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఒక సహకారి మాత్రమే అతను పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి కొరిందికి రాసిన పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట పదమూడవచ్చినవి క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మరొక మీ కొరకు సిరివే ఇవ్వబడినా పౌలు నామమున మీరు బాప్తీషం నా నామమున మీరు బాప్తీషం పొందితిరని ఎవరైనా చెప్పకుండాన్నట్లు క్రీస్తునొకను గాయకునొక తప్ప మరి ఎవరికి నేను బాప్తీషం ఇవ్వలేదు అందుకే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను స్థెపని ఇంటి వారికి బాప్తీసమితిని వీరికి తప్ప మరి ఎవరికైనా ఇచ్చి తినేమో నేను ఎరగను ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ దేనికి పంపలేదంట ప్రభు బాప్తీశాలు ఇచ్చుటకు మాత్రమే నన్ను పంపలేదు ఏమండి బాప్తీశాలు ఇచ్చి సంఘంలోకి ఆహ్వానించేయడానికి మాత్రమే పంపలేదు నాకు రైట్ అర్థమవుతుందా మీకు బాప్తీశం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము వాక్ వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకి ఆయన నన్ను పంపెను అంటే బాప్తీశాలు ఇచ్చి ఇవ్వడమే కాదు బాప్తీశం ఇచ్చిన తర్వాత సంఘాన్ని నిలబెట్టడమే నా యొక్క కర్తవ్యం అతని ఆధ్యాత్మికంగా నిలబెట్టడమే నా యొక్క ప్రధానమైన ఉద్దేశం అలా ఆధ్యాత్మికంగా నిలబడలేనట్టు నిలబడడానికే మీరు బాప్తీషం తీసుకున్నారు ఇక్కడ వాక్యం లేదు సంఘంలో సత్యం లేదు కానీ సంఘంలోనే బాప్తీషం తీసుకున్నారు అలాగని బానిసలుగా సత్యం లేని దగ్గర ఉంటారా చెప్పండి మాకు కావాల్సిందేంటి వాక్యం మాకు కావాల్సింది ఎవరు ప్రభు మేము వెళ్ళవలసింది ఎక్కడికి పరలోకం